నాకు వద్దు ముర్రో టీడీపీ చైర్మన్ పదవి అని ఇటీవల ప్రకాశం జిల్లా పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవి సుబ్బారెడ్డి మొత్తుకున్నారు తనకి ప్రజాసేవ చేయాలనిపిస్తోందని ప్రజల్లో ప్రతినిధిగా ఆ హోదా పరపతి పనులు చేస్తే ఆ కిక్కే వేరని అన్నారు ఈ మేరకు జగన్మోహన్ రెడ్డి తనకి ఏదైనా రాజ్యసభ ఎమ్మెల్సీ సీటు కోసం అడుగుతానన్నట్టుగా ఆయన మాట్లాడారు కానీ బాబాయ్ వైవి ఒకటి తెలిస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి మరొకటి తలిచారు బాబాయ్ వద్దన్న టీటీడీ చైర్మన్ పదవినే కట్టబెట్టారు వద్దు అన్న పదవినే రెండోసారి ఇచ్చారు దీని మీద వైవి సుబ్బారెడ్డి అసంతృప్తిగా ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి మాజీ ఎంపీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారనే గుసగుసులు వాడు వినిపిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల వేళ వైవి సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీ సీటు త్యాగం చేస్తే టీటీడీ చైర్మన్ పదవిని జగన్ అధికారంలోకి వచ్చాక కట్టబెట్టారు అది రెండేళ్లకే అయిపోయింది ఇంతో పదవీ కాలం పొడిగింపు తాజాగా నిర్ణయం తీసుకున్నారు టీటీడీ చైర్మన్ పదవి మళ్లీ వైవీకే కట్టబెట్టారు సుబ్బారెడ్డి మనసు ప్రత్యక్ష రాజకీయాల వైపు మళ్లీ జగన్ మాత్రం ఇటువైపు రానివ్వట్లేదు ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో చైర్మన్ ని ప్రకటించినా బోర్డును మాత్రం ఆలస్యంగా నియమించారు దీంతో సుబ్బారెడ్డి తక్కువ రోజులే దక్కాయి రెండోసారి పదవి ఇవ్వడంతో సుబ్బారెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారో అన్న చర్చ అందరినూ నెలకొంది సుబ్బారెడ్డి సీఎం క్రమంగా దూరంగా పెడుతున్నారనే ఆరోపణలు సైతం వస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో బాలనేని సుబ్బారెడ్డి వర్గాల మధ్య కొన్ని రోజులుగా సఖ్యత కూడా లేకుండా పోయిందనే మాట ఉంది ఇంత మొదట్లో సుబ్బారెడ్డి హవా కొనసాగినా మెల్లగా బాలినీ అందే పైచేవుతూ వస్తోంది ఇప్పుడు మరోసారి టీడీడీ పదవి ఇవ్వడంతో వైవి సుబ్బారెడ్డి యాక్టివ్ రాజకీయ భవిష్యత్తు మీద సందిగ్ధం ఏర్పడింది అంటున్నారు కరోనా టైంలో ఎవరము బయటికి వెళ్లలేని పరిస్థితి ఉంది ఇంట్లో ఉండే మీకు లేదా మీ ఇంట్లో పెద్దవారికి సంబంధించిన ఆరోగ్య సమస్యల కోసం మాకు ఫోన్ చేయండి డాక్టర్ గారితో వీడియో కాల్ ద్వారా మీ ఆరోగ్య పరిస్థితి వివరించండి డాక్టర్ గారిచ్చే సలహాలతో ఇంట్లోనే మీ అనారోగ్యాన్ని నయం చేసుకోండి వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేయండి